మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ, మిర్చి పంట పండుతుందో లేదో, ప్రాజెక్టులు అన్ని నిన్ననే అన్ని ప్రతి ఒక్కడు కూడా వర్షాలు అంటే దాదాపు చూసుకున్నట్టయితే అక్టోబర్ నవంబర్లో విపరీతమైన వర్షాలు అయితే పడడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఐఎండి రిపోర్ట్లు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. సో అవన్నీ కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. సో అనుకున్న రీతిలోనే సో వాతావరణం కూడా ఆ విధంగా కొనసాగడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే చాలామంది రైతులందరూ కూడా, నేను కూడా ఒక 2 ఎకరాలు వేయడం జరిగింది, వర్షాలు గట్టిగా పడి సో వాటర్ ఎక్కువగా నిలిచిపోవడం. సో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా, అలాగే మహిబాద్, వరంగల్ ఈ యొక్క ములుగు జిల్లాలు, ఆసిఫాబాద్, వికారాబాద్ ప్రధాన జిల్లాలు ఏదైతే ఉన్నాయో, మిర్చి పంటలు ఎవరైతే వేశారో రైతులందరూ దాదాపుగా 30 నుంచి 40 పైసల మందు వేయడం జరిగింది. అలాగే పత్తి చేలు మొత్తం కూడా నేలమట్టం అవడం జరిగింది. సో రైతులందరూ కూడా ఇబ్బంది, ప్రతి ఒక్క ఇప్పుడు మళ్ళీ కూడా వర్షం స్టార్ట్ అవడం జరుగుతుంది. తుఫాన్ చూసుకున్నట్టయితే 4వ తారీఖు వరకు అయితే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. సో రైతులందరూ కూడా అప్రమత్తమయ్యి సో సంబంధించిన కరెంటు స్తంభాలు కానీ, అలాగే ఈ యొక్క మ్యాన్ హోల్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గరికి వెళ్లకుండా సో దూరం పాటించండి. అలాగే ఏదైనా ప్రయాణాలు అన్నట్లయితే అవన్నీ కూడా మళ్ళీ వాయిదా వేసుకున్నాను, ఎందుకంటే వాగులు కానీ వంకలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిండి చాలా వరకు, ఎందుకంటే మనకు నీటిలో పోయినంత వరకు లోతు తెలియదు, పోయాక సో చాలామంది రైతులు కానీ అలాగే ప్రయాణాలకు పోయే వాళ్ళు చాలామంది కొట్టుకొని పోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాయిదా వేసుకోనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ నగరం కానీ ఇటు ఖమ్మం మేజర్గా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇళ్లలోకి నీళ్లు రావడం, కాలువొడ్డు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక, అలాగే పెనంజపూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయంలో కూడా వాటర్ ఎక్కువగా నిండిపోవడం, అలాగే మునేరు కూడా గట్టిగా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డ్యామేజ్లని చెప్పుకోవచ్చు. సో ఎక్కువ మొత్తంలో పత్తి, మిర్చి, వరి ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అవడం జరిగింది. ఈ 3 పంటలు ఎక్కువగా వేశారు రైతులందరూ కూడా. సో నార్లు పెంచుకొని ఉన్నటువంటి రైతులందరూ కూడా మ్యాక్సిమం వేతకు వచ్చినప్పుడు 15 నుంచి వేసుకుంటూ రావడం జరిగింది. సో అన్నీ కూడా వాటర్ దాదాపుగా 2-3 రోజులు ఆ పొలంలో నిండి, అలాగే గాలి పోసుకోక వేరు పోసుకోక చాలామంది వేసినప్పటి నుంచి వానపడి సో ఈ యొక్క వైరస్ అటాక్ అవడం జరుగుతుంది. అలాగే మానుకాటు, మానుకులుడు, అలాగే కింద వేరుకులుడు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనితో అలాగే నర్సరీలో ఉన్నటువంటి నారు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా పట్టాలేసి చాలా వరకు బాగానే చేస్తారు. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నర్సరీకి చాలా ఎక్కువ మొత్తంలో సాగు చేయలేదు, ఎందుకంటే మార్కెట్ మూమెంట్గా లేదు. పోయినసారి ఈ విధంగా ఉంటే చాలా వరకు వాళ్ళకు కూడా లాసులు రావడం జరిగిందని ఈ సంవత్సరం నర్సరీలు తగ్గించి కొంచెం వరకైతే వేయడం జరిగింది. సో నారుకు కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దాదాపుగా 3 నుంచి 4 తుఫాన్లు అయితే ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది కాబట్టి. సో నారు, మిర్చి నారు ఎప్పుడు ఇబ్బంది పడుతుందో ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదండి. సో మిరప నారుకు కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే స్పష్టమవడం జరుగుతుంది. సో అలాగే సూర్యాపేట దగ్గర మనం రాంపురం క్రాస్ రోడ్, అలాగే యొక్క గడిదపురం తాండా ఈ యొక్క ప్రాంతాలు చూసుకుంటే హైవే, నేషనల్ హైవే, నేషనల్ 65 హైవే అంటే విజయవాడ హైదరాబాద్ రాకపోకలకు హైవే నిర్మించడం జరిగింది. ఆ హైవే కూడా కోతకు గురవడం జరిగింది. దాదాపుగా రాంపురం క్రాస్ రోడ్ దగ్గర పెద్ద కాలువ ఏదైతే తెగిందో అక్కడి నుంచి ఆ కోతకి ఆ హైవే గురి కావడం జరిగింది. అలాగే మైబాద్ ఇటు చూసుకున్నట్లయితే మన మైబాద్ నుంచి ఇటు వరంగల్ మధ్యలో ఉన్నటువంటి కే సముద్రం, నెక్కొండ, ఇంటికన్న ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వరద బాగా రావడం, చెరువు నుండి నది ఎక్కువగా రావడం వల్ల ట్రాక్ ఉన్నటువంటి పట్టాలు, అలాగే ఇవన్నీ వాటర్ అన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. పట్టాలు ఉన్నటువంటి రాళ్ళు అన్నీ కూడా సో అంతరాయం కలిగి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ వెళ్ళేటువంటి రైలు మార్గం, రైళ్ళు అన్నీ కూడా రద్దు అవడం జరిగింది. సో వాతావరణం ఈ విధంగా అనుకూలించిన పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ ఐఎండీ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం వానలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 3 నుంచి 4 తుఫాన్లు 10-10 రోజులు గ్యాప్ ఇచ్చి పడే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్ 17 నుంచి కానీ, 15వ తారీఖు నుంచి కానీ మళ్ళీ ఒక తుఫాన్, అలాగే సెప్టెంబర్ 27, అక్టోబర్ ఫస్ట్ వీక్లో కూడా తుఫాన్లు ఉండడం జరిగిందని ఐఎండి హెచ్చరించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే మిర్చి పంట మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్పడం జరిగింది, ఈ సంవత్సరం వాటర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, వర్షాలు ఎక్కువగా పడతాయి, పంటలు పండే అవకాశం అయితే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఏ విషయంలో అంటే గత 2020 సంవత్సరంలో నల్లి అంటే ఎక్కువగా గట్టి మొత్తం లేచినప్పుడు నల్లి ఎఫెక్ట్ చూపి ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి అతివృష్టి, అనావృష్టి కారణాలకి ఈ విధంగా పండే అవకాశం అయితే తక్కువగా అయితే కనబడడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురవడం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈ యొక్క రాష్ట్రాల మీదుగా పయనిస్తూ
అక్కడ ఉన్నటువంటి కల్టివేషన్ మీద కూడా రిఫ్లెక్ట్ చూపించే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది. అక్కడ కూడా పరిస్థితులు భిన్నమైన సిచ్యువేషన్ వాతావరణం కనపడడం జరుగుతుంది. సో మార్కెట్ల గురించి చూసుకున్నట్లయితే మార్కెట్లు అన్నీ కూడా ఈ యొక్క వర్షాల కారణంగా ఎక్స్పోర్ట్లు మార్కెట్ అయితే ఇదే విధంగా స్టడీ మార్కెట్ కొనసాగుతుంది. టర్బో లారీలునైనా కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ లైన్ మీద అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మార్కెట్ సిచ్యువేషన్ అనాలిసిస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరే రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం, ఎందుకంటే సిచ్యువేషన్లో కూడా చాలా ఘోరంగా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి వేసినటువంటి రైతులు అయితే ఎవరైతే ఉన్నారో దాదాపుగా 40 పైసల వంతు వాళ్ళ యొక్క తోటలు మొత్తం కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం, అలాగే మానుకట్టు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎండ తీస్తే ఇంకా మరి ఇంకా యొక్క లాస్ అర్థమయ్యే అవకాశం ఉంది. అలాగే పత్తి చేలు కూడా నేలమట్టం అయిపోయి ఈ సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉండడం, పత్తి మంచి ధరలు దశలోకి వచ్చినప్పుడు వర్షాలు పడితే చాలా వరకు కాయలు ఉన్నటువంటి ఆ పత్తి కూడా రాణిపడి దిగుబడి సరిగా రాణిపడి అయితే ఏర్పడడం జరుగుతుంది. దాదాపుగా పత్తి 8000 CC మంచి PPT పత్తి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మధ్యస్థ ధర 5000 నుంచి 6000 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. మన కే సముద్రం, ఆదోని, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో ప్రధానంగా పత్తి మంచి గిరాకీ పలకడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి దూది కంపెనీలు, మెడికల్ పర్పస్, అలాగే సూరత్ ఇతర వస్త్ర పరిశ్రమలకి మన యొక్క కాటన్ ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. పత్తికి కూడా మంచి డిమాండ్ అయితే ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం ఏర్పడడం జరుగుతుంది. అలాగే మొక్కజొన్న చూసుకున్నట్టయితే చేపల పెట్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఇతర ఇథనాల్ తయారీకి కూడా మనం వాడేటువంటి వాహనాల్లో ఇథనాల్ తయారీకి కూడా మన యొక్క మొక్కజొన్న వెళ్ళడం జరుగుతుంది. సో మొక్కజొన్న కూడా మంచి పాప్కార్న్ కూడా డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో మిర్చి కల్టివేషన్ అనేది కొంచెం భిన్నంగా, అలాగే కొంచెం కష్టమైన పరిస్థితి ఈ యొక్క సంవత్సరం ఏర్పడడం జరుగుతుంది. వాతావరణం అనుకూలించని పరిస్థితి. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాటర్ లేకపోయినా కానీ మంచి దిగుబడులు ప్రతి ఒక్కరు కూడా అనుకూలించి చాలా వరకు తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం విభిన్న వాతావరణం అలాగే అనుకూలించిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ల మీద ఆర్డర్ల మీద మార్కెట్ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీక్ వచ్చేసి మార్కెట్లో ఎక్కువగా భారీగా సేల్స్ అయితే జరిగే అవకాశం అయితే వ్యాపారస్తుల నుండి వస్తున్నటువంటి అంచనా అండి. ఎందుకంటే ఈ యొక్క వీక్ మాత్రం బాగా సేల్స్ అయితే జరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది వాళ్ళు. సో ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే దసరా ఆర్డర్లు కూడా మనకి దాదాపు ఇంకొక 15 రోజుల నుంచి తర్వాత నుంచి మన యొక్క దసరా ఆర్డర్లు కూడా మూమెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా రైతులందరూ కూడా వర్షాలు పడుతున్నాయి, చాలా అప్రమత్తంగా తోటలో ఏదైనా వాటర్ ఉంటే వేసుకున్న రైతులు ఉన్నట్లయితే, ఎందుకంటే ఎకరానికి 30,000 వరకు అయితే ఖర్చు రావడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఎందుకంటే రెండు రూపాయల మొక్కలు కూడా వేసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఈ సంవత్సరం. అలాగే లక్షలు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్తేనే రైతులందరూ కూడా మంచి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం అయితే ఉంది. సో ఉంటానండి, భారీ వర్షాలు అయితే పడడం జరుగుతుంది.